పురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మదిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రినారాయణాద్రివృషభాద్రిముఖాద్రిముఖ్యం ఆఖ్యాంతదీయవసరేర్నిశం వదంతి శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. 14వ తారీఖు డిసెంబర్ నెల 2019 శనివారం, శ్రీ వికారినామ సంవత్సరం, మార్గశీర్ష మాసం, తిది విదియ ఉన్నది, నక్షత్రం పునర్వసు. ఈరోజు శనివారం కాబట్టి అన్ని గ్రహాల వారి మీద కూడాను, అలాగే 12 రాసుల వారి మీద కూడాను శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కలియుగంలో శని రాజ్యం ఏలుతున్నాడు. కలవు వెంకట నాయక, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి అన్ని నక్షత్రాలకు, అన్ని గ్రహాలకు కూడాను, అలాగే అన్ని రాసుల వారికి కూడాను శుభ ఫలితాలను ఇవ్వడానికి అభయహస్తాలతో, శంకుచక్రములతో దేదీప్యమానమైనటువంటి వరదయ అభయహస్తాలతో మరి తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు కదండి. ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షం మనకు నిండుగా లభించాలని మనం అందరం కూడాను ఈరోజు శనిగ్రహం యొక్క విశేషాలను తెలుసుకుందాం. శని అంటేనే మందగమనంలో ఉంటాడు. శని అంటేనే సూర్యుని యొక్క కుమారుడు. సూర్యసుదోయం శనిగ్రహం, సూర్యుని కుమారుడు. సూర్యుడేమో తూర్పున ఉదయిస్తాడు, శని పడమర దిశలో ఉంటాడు. నవగ్రహాలలో చూడండి, పడమర దిశ మధ్యలో ఉంటాడు శనీశ్వరుడు. ఆయన మందగమనంలో ఉంటాడు. ఎందుకు మందగమనం అంటే, ఆ శని అంటేనే 75 ఏళ్ల వృద్ధాప్యంలో ఉండేటువంటి వృద్ధుడు ఆయన. అట్ ది ఏజ్ ఆఫ్ 75 చేతిలో కర్ర ధరించి, తెగిన చెప్పులతోనూ, మాసిన వస్త్రములతోనూ, మాసిన తలతోనూ, నిరాశ నిత్రుహలతో దరిద్ర జీవితాన్ని గడిపేటువంటి వృద్ధాప్యంలో మందగమనంలో ముసలాయిని చూడండి, కర్ర పట్టుకుని ఎంత మెల్లిగా నడుస్తున్నాడో, అలాగా ఈ యొక్క శని కూడాను మెల్లిగా మన జీవితానికి మరి ఫలితాలను కలిగిస్తాడు. ఆ శనికి మనం అనుకూలమైనటువంటి శాంతి పరిష్కారం చేసుకున్నట్లయితే శీఘ్రమైనటువంటి శుభ ఫలితాలను మనకు ప్రసాదిస్తాడు. శని నీలవర్ణంలో ఉంటాడు. శని అనేటువంటి వాడు శ్యామవర్ణం, నలుపు వర్ణంలో ఉంటాడు. నీల శంకు పుష్పాలతో శివార్చన చేయడం వలన, ఆ శనికి అధిష్టానం పరమేశ్వరుడు కాబట్టి పరమశివునికి అర్చనలు చేయడం వలన, రుద్రాభిషేకం చేయడం వలన, పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేయడం వలన, అలాగే ఈశ్వరునికి తైలాభిషేకం చేయడం వలన, మారేడు దళాలతో శివలింగానికి అర్చన చేయడం వలన, నల్ల చీమలకు పంచదార దానం చేయడం వలన, అలాగే ఈ కుంటివారికి పాదాలకు నమస్కారం చేయడం వలన, శని కుంటివాడు మరి ఆయన వృద్ధాప్యంలో ఉంటాడు కాబట్టి మెత్తగా ఉండేటువంటి మినపగారెలు వృద్ధులకు దానంగా ఇవ్వడం వలన, మృత్యుంజయ మహామంత్రాన్ని పారాయణం చేయడం వలన శని మనకు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుగామివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృదాత్. దోస తీగ నుండి దోస పండుని వేరు చేయడం ఎంత సులభమో, అలాగ కష్టాల నుంచి మనం సుఖాల వైపు ప్రయాణించడం అంత సులభం ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాశ్చ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేకరావలంబం. ఆ స్వామి, నువ్వు వెంకటేశ్వర, నాకు చేయూతనివ్వమంటే చాలు. ఈ శని మహాదశ నడుస్తున్నారు, మరి ఏలి నడు శని ఉన్నటువంటి వాళ్ళు, సప్తమంలో శని ఉన్నా, లగ్నంలో శని ఉన్నా, అష్టమంలో శని ఉన్నా, లాభంలో శని ఉన్నా, శని ప్రభావం ఎక్కువగా ఉంటే ఒక్కసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. శని మీకు అనుకూల ఫలితాలను ప్రసాదిస్తాడు. అలాగే మరి ఈ శని అనేటువంటి వాడు ప్రధానంగా పితృకారకుడైనటువంటి వాడు కాబట్టి తండ్రి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, తాతగారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఈ శని మందగమనంలో ఉంటాడు. మందగమనంలో మందవల్లీపురీవాసం నీలవర్ణాంగశోభితం నక్ర కుంభాద్వయాదీశం. నక్రం అంటే మొసలి. మకర కుంభం, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఆయన అధిపతి. భజే నిత్యం శనైశ్వరం భరణి నక్షత్రాధీశం. భరణి నక్షత్రానికి ఈయన అధిపతి. సూర్యసుతః,
సూర్యగ్రహం ఆవాహయామి ఆరాధయామి స్థాపయామి పూజయామి. ఈ యొక్క శని అనేటువంటి వాడు మనకు అనుకూల ఫలితాలను ప్రసాదించాలి అంటే, ఎక్కడైనా ఆకలితో ఉండేటువంటి వృద్ధులు భిక్షగాళ్ళు ఉంటే వారి పాదాలకు నమస్కరించి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, మినుముతో చేయబడిన గారెలను ఆ పాత్రదానం కాకుండా అర్హులైన వారికి దానం చేయండి. శని శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు. ఎక్కడైనా నల్ల చీమలు ఉంటే వాటికి పంచదార ఇవ్వండి, పంచదార దానంగా నల్ల చీమలకు ఇవ్వండి. ఇంకా శీఘ్రమైన ఫలితం కలగాలి అంటే నీలవర్ణంలో ఉండే శంకు పుష్పాలతో పరమేశ్వరునికి అర్చన చేయండి. మూడు ఆకులు ఉండేటువంటి మారేడు దళాలతో శివార్చన చేస్తూ రుద్రాభిషేకం రుద్రం పారాయణం చేయండి. నమస్తే రుద్రమన్య ఉతోదా ఇషవే నమ హస్తధన్వనే బాహుభ్యావద అంటూ రుద్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితం లభిస్తుంది. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని మీరు దర్శించుకుంటే చాలు, శని మీకు ఫేవర్ అవుతాడు. ఈ మూడే ప్రధానమైనటువంటివి. శ్రీ వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వరుని దర్శించుకోండి. స్వామి పుష్కరిణి స్నానం, తిరుమల వెళితే స్వామి పుష్కరిణిలో స్నానం చేయండి. మహాప్రసాద స్వీకార, లడ్డు ప్రసాదాన్ని మీరు తీసుకోండి. త్రయం త్రైలోకే దుర్లభం, ఈ మూడు కూడాను తీసుకోవడం వలన శనిగ్రహం అనుకూలిస్తుంది, శని శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు. ఇంకా నువ్వులను ఆహారంలో తీసుకోండి, నువ్వులను దానం చేయండి, నూనె దానం చేయండి, 19,000 సార్లు శని జపం చేయండి. ఇంకా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎవరైతే వృద్ధులకు పాదాలకు నమస్కరిస్తారో వారికి శుభం కలుగుతుంది. చత్వారి తస్య వర్ధంతే ఆయు విద్యా యశోఫలం, వృద్ధులైనటువంటి వారు మరి మీకంటే వయసులో పెద్ద ముసలి వాళ్ళు ఎక్కడైనా కనబడితే వాళ్ళ పాదాలకు నమస్కరించండి. వాళ్ళకు మంచినీళ్ళ, ఒక కప్పు కాఫీయా, ఒక గిద్దెడు పాలా, అన్నదానమా, వస్త్రదానమా, చెప్పులు దానమా, గొడుగు దానమా. వృద్ధులైనటువంటి వారిని ఆరాధించుకో, నీకు శని ఫేవర్ అవుతాడు. చత్వారి తస్య వర్ధంతే, అటువంటి వారికి నాలుగు పెరుగుతాయి మంచి గుణములు. అవి ఏమిటి? ఆయుహు 1, విద్యా 2, యశో 3, బలం 4, చత్వారి 1, 2, 3 చత్వారి 4 గుణములు వారికి లభిస్తాయి. నిత్యము వృద్ధోపసేవిన, ప్రతినిత్యము నువ్వు వృద్ధులను సేవించినట్లయితే నిన్ను ఎన్ని జన్మలెత్తినా నేను శని పీడించడు. వృద్ధులను అవమానించవద్దు. షుడ్ నాట్ ఇన్సల్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్, యు షుడ్ ట్రై టు గివ్ రెస్పెక్ట్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. శని రెడీ టు ఫేవర్ టు యూ. శనీశ్వరుడు నీకు ఫేవర్ చేయాలి అంటే వృద్ధులకు, నువ్వు బస్సులో కూర్చున్నావా, వయసులో పెద్ద తాతగారు కనపడితే నాయన నువ్వు కూర్చోమని వాళ్లకు ఆసనాన్ని ఇవ్వు, శని నీకు శుభాన్ని కలిగిస్తాడు. శని అనుకూలించాలి అంటే పెద్దలను గౌరవించు. ఈ విధంగా చేయడం వలన శనీశ్వరుడు మనకు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాడు. అభ్యాసేన నలభ్యంతే, ఇవి చదివితే రావు, మనం ఇంప్లిమెంట్ చేయాలి. చదువుకుంటే వస్తాయా? కాదు, మన జీవితంలో వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మంచి గుణాలు 4 రావాలి. ఆయుహు 100 జీవితం కొనసాగించాలి. విద్య చక్కగా చదువు రావాలి. యశో మంచి కీర్తి. బలం మంచి దృఢమైనటువంటి ఆరోగ్యమైనటువంటి శరీరం. శరీరమాద్యంగులు ధర్మ సాధనం, మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం కదా. కాబట్టి ఈ యొక్క వృద్ధుల సేవ ప్రతి మానవుడికి చాలా అవసరమని చెబుతుంది జ్యోతిషశాస్త్రం. వృద్ధులకు సేవ చేస్తేనే ఈ యొక్క శనిగ్రహం నీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇంకా శనిగ్రహం అనుకూలించాలి అంటే వంకాయలను ఆవులకు తినిపించడం వలన, అలాగే ఈశ్వర ఆరాధన వలన ఇంకా మరిన్ని ఫలితం ఉంటుంది. ఈ కలియుగంలోనే శని రాజ్యం వెలుగుతున్నాడు. ఈ కలియుగంలో ప్రతి మానవుడు కూడాను వృద్ధుల సేవలో తరించినట్లయితే శనిగ్రహం అనుకూలిస్తుంది. వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళకపోయినా మానవ సేవైవ మాధవ సేవ, ప్రతి మానవుడి దైవాన్ని చూసినట్లయితే 12 రాసుల వారికి శుభం కలుగుతుంది. మనకంటే వయసులో పెద్దగా ఉండేటువంటి వారందరినీ కూడాను ఎంత గౌరవిస్తే, ఈ శని అనుకూలిస్తే ఏమిటండి? ఉద్యోగం, వస్తు వాహన ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, వివాహం, మనోవాంఛిత అర్ధ ఫలహప్రద, మన మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది.
ఇదండి శనిగ్రహం యొక్క శుభ ఫలితాల కోసం మనం చేయాల్సినటువంటి శుభ ఫలితాలు. కలగాలంటే ఇంకా రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి, ప్రతిభ వెలుగులోకి వస్తుంది, ఆధ్యాత్మిక చింతన వలన మేలు కలుగుతుంది, వ్యవహారాలలో విజయం ఉంటుంది, శుభవార్తలు వింటారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ఉత్సాహకరంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని జపించడం వలన మేలు ఫలితం ఉంటుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుగామే వందనాత్ మృత్యోర్ముక్షీంజయమామృతాత్ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి, అలాగే శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది, వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని లాభాలు ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, వెంకటేశ్వర స్వామివారి యొక్క మంగళాచరణం చదవడం వలన, ప్రపత్తి పారాయణం వలన, సుప్రభాతం చదవడం వలన మేలు ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి ఉంటుంది, సోదరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, పై అధికారుల యొక్క గుర్తింపు లభిస్తుంది, అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి వారు మంచి కీర్తిని పొందుతారు, కవులకు గాయకులకు కళాకారులకు సన్మానాలు ఉంటాయి, రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మన్నన ఉంటుంది, ప్రజల నుండి మంచి తీర్పు వస్తుంది, ప్రజల యొక్క యోగక్షేమాలు చూసేటువంటి నాయకుడిని మంచి పేరుని మీరు సంపాదించుకుంటారు. అడ్వకేట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారు, ఈ యొక్క మిథున రాశి వారు ఈ రోజంతా కూడాను ఎరుపు రంగు ధరించడం వలన లేదా నీలమరణం ధరించడం వలన మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివాభిషేకం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. శివార్చన చేస్తూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకామివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఈశ్వరార్చన చేయడం వలన అనుకూలమైనటువంటి బుధగ్రహం యొక్క శనిగ్రహం యొక్క ఫలితాలు మీకు లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి కొత్త పనులు చేపడతారు, ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి, విందు వినోదాలను మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారు, వస్తు వాహన భూలాభ గృహలాభ సువర్ణ ప్రాప్తి ఉంటుంది, వ్యాపారులైనటువంటి వారికి మరిన్ని లాభాలు ఉంటాయి, ఉద్యోగులైనటువంటి వారికి మంచి హోదాలు దక్కుతాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈరోజు నీలమరణం ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, పరమేశ్వరునికి అర్చనలు చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకోగలుగుతారు, సంఘంలో గౌరవం ఉంటుంది, వివాదాల నుంచి మీరు బయటపడతారు, ఆధ్యాత్మిక చింతన ఆనందాన్ని కలిగిస్తుంది, వ్యాపారులకు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం, త్వగ్గో పురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణ, ఓ వెంకటేశ్వర స్వామి నీ గోపురం యొక్క అందాన్ని చూసి స్వర్గాపవర్గపదమీ స్వర్గలోకానికి వెళుతున్నటువంటి దేవతలు మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే, ఇంత అందమైనటువంటి వైకుంఠం తిరుపతిలో తిరుమలలో ఉన్నది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అనేక మంది లక్షలాది మందులకు ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తున్నది కదా తిరుమల తిరుపతి దేవస్థానం. అయ్యో మనం ఇక్కడ మానవ రూపంలో ఉండాలని చెప్పి దేవతలు నిర్ణయించుకొని వృక్షాల రూపంలో, శిల రూపంలో, బండల రూపంలో, జంతువుల రూపంలో ఆ తిరుమల క్షేత్రంలో తిరుగాడుతున్నారట. అంత దివ్యమైనటువంటి క్షేత్రంలో ఉన్న స్వామి, తవ సుప్రభాతం శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని గనక మీరు ధ్యానించినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు మీకు దక్కుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది, విలువైనటువంటి వస్తువులను సేకరించగలుగుతారు, పలుకుబడి కలిగినటువంటి వారితో మీకు సహాయ సహకారాలు పొందగలుగుతారు, ఆలయాలు సందర్శిస్తారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ యొక్క కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క శరణాగతి స్తోత్రం పారాయణం వలన, శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రవధ్యే, ఓ వెంకటేశ నీ పాదాలను నేను ఆశ్రయించుచున్నాను అని చెప్పి శరణాగతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారి పనులు చకచకా పూర్తి చేయగలుగుతారు, శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది, ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది, విద్యార్థులైనటువంటి వారికి మంచి రిజల్ట్ వస్తుంది, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవారికి, పొలిటీషియన్స్కి, అడ్వకేట్స్కి అనుకూలమైనటువంటి వాతావరణం అన్నది. ఈ తులారాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, అలాగే వెంకటేశ్వర స్వామివారి కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. శ్రీశేషశీల సునికేతన దివ్యమూర్తే వందే వందారు మందారమిందిరానంద కందలం
శ్రీ వెంకటేశ మమ దేహి కరాబలంబం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు, వ్యవహారాలలో విజయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు నీలవర్ణం ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటానికి ఎర్ర మందారాలతో అలంకారం చేయడం వలన, నారికేళాన్ని సమర్పించడం వలన మరిన్ని ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రుణాలు తీరి ఊరట చెందుతారు, అనుకోనటువంటి అతిథులు మీకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తారు, ఉద్యోగ అవకాశాలు వరిస్తాయి, నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి వారికి ఆశాజనకమైనటువంటి జీవితం ఉంటుంది, ఉద్యోగులైనటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది, విద్యార్థులకు మంచి మార్కులతో ఆనందాన్ని పొందుతారు. ఈ ధనురాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రపత్తి స్తోత్రం పారాయణం చేయాలి. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ అహం దూరదస్తే పదాంబోజయుగ్మ ప్రణామే చ యాగత్య సేవాం కరోమి. స్వామి, నేను ఒక్కసారి నీ సేవ చేస్తాను, జీవితమంతా చేసిన సేవ చేసినటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించమని కోరుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి, ఆర్థిక ప్రగతి ఉంటుంది, వస్తు వాహన విషయంలో అనుకూలంగా ఉంది, విద్యావకాశాలు దక్కుతాయి, వ్యాపారులకు ఉద్యోగులకు సంతృప్తిదాయకంగా ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈరోజు నీలమరణం ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామివారి యొక్క మంగళాచరణం ధ్యానించడం వలన, స్వామివారికి నారికేళాన్ని అర్పించడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యవహారాలలో అవాంతరాలు తిరిగిపోతాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విందు వినోదాలలో పార్టిసిపేట్ చేస్తారు, అనుకోనటువంటి అతిథి మిమ్మల్ని ఆనందాలలో మరి ముంచెత్తుతారు, వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. కుంభరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, అలాగే ఈరోజు శని జపం చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, చేపట్టినటువంటి పనులన్నీ కూడా మరి క్రమంగా పూర్తి చేయగలుగుతారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, స్థిర ఆస్తి వృద్ధి ఉంటుంది, వస్తు వాహన భూషణ ప్రాప్తి ఉంటుంది, వ్యాపారాలు మరిన్ని లాభాలు పొందుతాయి, ఉద్యోగులకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఈ మీనరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, వెంకటేశ కరావలంబ స్తోత్ర పారాయణం వలన మేలు ఫలితం ఉంటుంది. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాశ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోకా శ్రీవేంకటేశ మమ దేహి కరా ఆవలంబం. ఇంకా ఏవైనా జాతక సందేహాల కోసం వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. మంగళం మహత్. సర్వే భద్రాణి పశ్యంతు, అందరికీ శుభం కలుగుగాక. మా కశ్చిన్ దుఃఖభాగ్ భవేత్, ఎవరికీ దుఃఖం కలగవద్దు. సర్వే సంతు నిరామయా, ఎవరికి ఏ విధమైన సమస్యలు ఉండకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉండే జనులందరికీ కూడా సుఖం కలుగుగాక. ఆరోగ్యమస్తు, అభిజ్ఞమస్తు, వెంకటేశ్వర కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే వైకుంఠావిరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. వెంకటేశాయ మంగళం. శుభోదయం.